AI 제작에서는 손쉽게 된 개인 위생관리 설정, 오염된 식품의 섭취를 피하고 구제와 నెల్లూరు జిల్లాలో విహంగ ప్రయాణ ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. దగదర్తి మండలం దామవరంలో ఎయిర్పోర్టు నిర్మాణం పురుడు పోసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కేంద్రంలో కీలకం కావడం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూటమి ఎంపీగా విజయం సాధించిన కింజారపు రామ్మోహన్ నాయుడు కావడం, ఇలా ఎన్నో కలిసొచ్చే అవకాశాలు కానొస్తున్నాయి. పైగా రామ్మోహన్ నాయుడు రాజకీయ గురువుగా భావించే చంద్రబాబు నాయుడు ఇప్పటికే దామవరం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసి ఉన్నారు. అలాంటిది శిష్యుడు పూర్తి చేయకపోతాడా అన్న ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. అసలు దగదర్తి వద్ద నిర్మించే విమానాశ్రయం వల్ల లాభాలు, నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినా ఎందుకు ఆగింది, ఎక్కడికి తరలించే ప్రయత్నం జరిగింది, ఎయిర్పోర్టు నిర్మాణానికి సేకరించిన భూములు, ఈ 5 ఏళ్లలో ఆ భూములు ఏమయ్యాయి తెలుసుకోవాలంటే వాచ్ ది ఎన్టీ న్యూస్. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే కార్యరూపం దాల్చింది. కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, అనుసంధానంగా జాతీయ రహదారి, పక్కనే రైల్వే రవాణా వంటి సదుపాయాలు దామవరం విమానాశ్రయానికి అనుసంధానంగా ఉన్నాయి. ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మాణం ఎంతో అనువైన ప్రాంతమని నిపుణులు భావించారు. విమానయాన అథారిటీ అనేక పరిశోధనలు చేసి నిర్ధారిస్తూ సాంకేతిక అనుమతులు ఇచ్చింది. ఆ తర్వాత అనేక అవాంతరాలు అధిగమించి భూసేకరణ చేశారు. మొత్తం 13,080 ఎకరాలు భూసేకరణ చేసి ముందుగా విమానాశ్రయం నిర్మించేందుకు 480 ఎకరాలు సిద్ధం చేశారు. 2019 జనవరి 6వ తేదీన అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. నిర్మాణ సంస్థ జంగిల్ క్లియరెన్స్, రోడ్లు తదితర అన్ని సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యింది. కానీ 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో విమానాశ్రయం నిర్మాణాన్ని నిలుపుదల చేశారు. ఇక్కడి నుంచి తరలించి కందుకూరు నియోజకవర్గం మోచర్ల ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లావాసుల ఆశలపై నీళ్లు చల్లారు. అయినా ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. మరోపక్క దగదర్తి వద్ద ఎయిర్పోర్టు నిర్మాణానికి సేకరించిన భూముల్లో పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్ తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారి ఎవరైతే ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారో వారే ముఖ్యమంత్రి కావడం, మరోపక్క కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం జిల్లావాసులు అదృష్టంగా భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడు నిర్మాణం ప్రారంభిస్తారా అన్న ఆశలతో ఎదురుచూస్తున్నారు. బాబు గారు శంకుస్థాపన చేశారు. దీనికి కేవలం జగన్మోహన్ రెడ్డి బాబు గారు శంకుస్థాపన చేశారు కాబట్టి దీన్ని రామాయపట్నం మారవాలి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే బాబు గారు ఏ శంకుస్థాపన చేసినా దాన్ని చేయకూడదు. ఎందుకయ్యా, ఆ రోజు విమానాశ్రయం సిద్ధంగా ఉన్నది. 1380 ఎకరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రెడీగా పెట్టున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ చేశాము. అదేవిధంగా మనకి ఈ ఎయిర్పోర్ట్ కట్టాలంటే ముందు ఫస్ట్ కావాల్సింది 480 ఎకరాలు. 480 ఎకరాలు సిద్ధంగా ఉంది. దానికి ల్యాండ్కి పేమెంట్లు అన్నీ అయిపోయినాయి. ఇంకా కొంచెం పేమెంట్లు కావచ్చు. ముందు 480 ఎకరాలకి పేమెంట్ చేసి మనకి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసుకునే దానికి రెడీగా పెట్టాము. ఆ రోజు ఎయిర్పోర్ట్ అథారిటీ సాంకేతిక అనుమతులు కూడా ఇచ్చింది. ఈ భూమి సరిపోతుంది, ఎయిర్పోర్టుకి బాగుంది. దీన్ని ఏంటంటే ఆ రోజు ఎయిర్పోర్టు కార్గో అంటే మనకి ఇక్కడ చూస్తే కృష్ణాపట్నం, రామాయపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు 3కి సమీపంలో ఉంది హైవే ఎయిర్పోర్టు. ఇటువంటి ఎయిర్పోర్ట్ ఎక్కడ దొరకదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎన్నోసార్లు ఎంతో మంది నిపుణులు పంపించి చూసి ఇది అనువైన ప్రదేశం, రాబోయే రోజుల్లో మంచి ఎయిర్పోర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే 2,080 ఎకరాలు అన్నారు. అంత అవసరం చేయలేదు. మళ్ళీ తగ్గించి 1,380 ఎకరాలకి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం. ఉయర్న్ సిస్టమ్ సంక్షిప్త ఉచిత
హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, కావలి. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు, కావలి.